శుభోదయము మరొక కొత్త వీడియో క్లాస్ అందరికి స్వాగతం పలుకుతున్నాను ఈ క్లాస్ లో బయోగ్యాస్ దాని ఉత్పత్తి నిర్వహణ దాని అభిలక్షణాలు దాని ఉపయోగాలు అనేటువంటి ఒక అంశం గురించి చర్చించుకోబోతున్నాము ఈ బయోగ్యాస్ అనేటువంటి ఈ అంశము ఫైనల్ బిఎస్సి సిక్స్త్ సెమిస్టర్ రెన్యూవబుల్ ఎనర్జీ పేపర్లో జీవ ద్రవ్య ఇంధన వనరులు అనే పాఠ్యాంశంలోని ఒక ముఖ్యమైనటువంటి అంశము బయోగ్యాస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఎందుచేతనంటే కొద్ది ఇంచుమించుగా భారతదేశంలో 1970 దశకంలోనే బయోగ్యాస్ గోబర్ గ్యాస్ ఉత్పత్తి మొదలుపెట్టి దానిని వినియోగించుకోవడం జరిగింది ఈ బయోగ్యాస్ అనేటువంటి అంశము ఎందుకు ప్రముఖంగా దీన్ని చర్చించవలసి వస్తుందంటే ఇది సాధారణ ప్రజలకు లేదా సాధారణ జనజీవన స్రవంతికి సంబంధించినటువంటి ఒక గొప్ప నిత్యము అవసరమయ్యేటువంటి శక్తి వనరు లేదా శక్తి పదార్థం మనకు తెలుసు బయోమాస్ అనేది అత్యధిక పరిమాణములో నిరంతరము లభించేటువంటి ఒక గొప్ప పునరుత్పాదక శక్తి వనరు అటువంటి పునరుత్పాదక శక్తి వనరుల నుంచి ఎనరోబిక్ బయోమాస్ ప్రక్రియ ఎరోబిక్ బయోమాస్ ప్రక్రియ అనేటువంటి రెండు అంశాలతో పాటు ఉష్ణ జీవ పదార్థ ప్రక్రియ లేదా ఉష్ణ రసాయన ప్రక్రియ అనేటువంటి అంశము దాంట్లో ఉండేటువంటి ఫెర్మెంటేషను పైరాలసిస్ గ్యాసిఫికేషను లిక్విఫికేషను ఇట్లాంటి ఉప ప్రక్రియల ద్వారా అంటే మొత్తం మీద అనేక ప్రక్రియల ద్వారా బయోమాస్ అంటే జీవ ద్రవ్యము నుంచి మనం శక్తిని అలాగే ఉపయోగకరమైనటువంటి పదార్థాన్ని పొందే అవకాశం ఉన్నదని మనకు తెలుసు ఈ భూమి మీద మానవుని మనుగడ ఉన్నంత కాలము అత్యధిక పరిమాణంలో అనునిత్యము లభించేటువంటి ఒక గొప్ప పునరుత్పాదక శక్తి వనరు జీవ ద్రవ్యము లేదా దాన్నే బయోమాస్ అంటాము ఈ బయోమాస్ నుంచి మనము సాధారణ ఉపయోగం కోసం నిత్యము మనకు అవసరమయ్యేటువంటి ఒక ఉపయోగం కోసం బయోగ్యాస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఉత్పత్తి అందుచేత ఈ బయోగ్యాస్ గురించి కొద్దిగా మనము ఎక్కువగా తెలుసుకోవటమే కాకుండా పూర్తి అవగాహనతోటి సాధారణ జీవితానికి ఉపయోగపడేటువంటి ఈ అంశం గురించి మనం ఎక్కువ దృష్టి పెట్టాలి బయోగ్యాస్ లో ఒక రకం అనేది గోబర్ గ్యాస్ బయోగ్యాస్ అంటే అన్ని సేంద్రీయ వ్యర్థాల నుంచి అన్ని రకాల సేంద్రీయ వ్యర్థాలను ఎనరోబిక్ జీవ ప్రక్రియకు గురిచేసి తద్వారా మనకు ఉపయోగపడేటువంటి మీథేన్ గ్యాస్ను పొందటము వీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ మిగిలినవి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఓకే దాన్ని బయోగ్యాస్ అంటాము గోబర్ గ్యాస్ అంటే ఇది ఒక రకమైనటువంటి బయోగ్యాస్ ఇది కేవలము పశువుల పేడ నుంచి ఎనరోబిక్ ప్రక్రియ గురిచేసి పశువుల పేడను ఎనరోబిక్ ప్రక్రియ గురిచేసి తద్వారా వచ్చేటువంటి వంట గ్యాస్ అంటే మనం మన కిచెన్లో అంటే మన వంట వండుకోవడానికి మన ఇంట్లో వంట వండుకోవడానికి ఉపయోగించేటువంటి గ్యాస్ని ఎక్కువగా మనం ఏమంటాం గోబర్ గ్యాస్ అంటాం ఇది పశువుల పేడ నుంచి లభిస్తుంది
ఇది కూడా అనరోబిక్ చర్యే, ఇది కూడా ఒక రకమైనటువంటి బయోగ్యాసే. ఓకే, లేదా మొత్తం మీద బయోగ్యాస్ అంటే ఏంటి, అన్ని రకాల సేంద్రీయ వ్యర్థాల నుంచి మనము పొందగలిగేటువంటి లేదా అనరోబిక్ ప్రక్రియ గురి చేసి మనము ఉత్పత్తి చేయగలిగేటువంటి మీథేన్ గ్యాస్ లేదా అంటే మీథేన్ గ్యాస్ను మనం ఏమంటాం, బయోగ్యాస్ అంటాం. అఫ్కోర్స్ ఈ గ్యాస్ తోటి మనం వంట చేసుకోవచ్చు, వేడిని ఒక వేడి వేడి చేసుకునేటువంటి వ్యవస్థల్లో ఉపయోగించుకోవచ్చు, పరిశ్రమల్లో ఉపయోగించుకోవచ్చు, దీనిని ఇంధనం కింద వాడి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు దీనితో ఉన్నాయి. అందుచేతే మన నివాస ప్రాంతాల్లో మనము మన నివాస ప్రాంతాల్లో మన చుట్టూ మన మూలంగా కానీ పశువుల మూలంగా కానీ మరే ఇతర మూలంగా కానీ జనించేటువంటి వ్యర్థాలను ఉపయోగించుకొని ప్రతి వ్యక్తి కూడా తన స్థాయిలో ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పరచుకుని ఈ వ్యర్థాలను దాంట్లో పండించి ఎనరోబిక్ డైజెస్టర్ ద్వారా దాన్ని జీవక్రియకు జీవ వ్యవస్థకు అంటే జీవ జీర్ణ వ్యవస్థకు జీవ జీర్ణ వ్యవస్థకు గురి చేసి మనం బయోగ్యాస్ను పొంది అలాగే గోబర్ గ్యాస్ను కూడా పొంది మన సాధారణ అవసరాలు తీర్చుకునేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి వనరు లేదా శక్తి ఈ బయోగ్యాస్ అనేది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. రైట్, అఫ్కోర్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో బయోగ్యాస్ ఎలా వస్తుంది, బయోగ్యాస్ సైకిల్ అంటూ ఉంటాం దీన్ని. ఇవి మీకు ఎవరన్నా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు దీన్ని ఉపయోగించుకుని చూడవచ్చు. ఇవి సూర్యకాంతి ఫోటోసింథసిస్ ద్వారా మొక్కలు ఓకే ఇవి పెరిగి ఫలసాయాన్నిచ్చి వాటి వేస్ట్ని ఓకే వెజిటబుల్ బయోమాస్, వెజిటబుల్ బయోమాస్ ద్వారా ఇది ఒక వనరు. అలాగే పశువులు అవి వీటిని తినడం ద్వారా ఓకే వాటి మెన్యూర్ ద్వారా మనకి మళ్ళీ బయోమాస్ వస్తుంది. అలాగే వీటిని ఆర్గానిక్ వేస్ట్, వీటి నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ వేస్ట్ తోటి బయోమాస్ వస్తుంది. అంటే పశువుల నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ వేస్ట్, పశువుల మెన్యూర్ నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ వేస్ట్, వెజిటబుల్ బయోమాస్ నుంచి వచ్చేటువంటి ఈ మూడు రకాల ఆర్గానిక్ వేస్ట్లు ఎనరోబిక్ డైజెస్టర్కి మనం గుర్తు చేసినట్లయితే మనకు బయోగ్యాస్ వస్తుంది. దాంతో పాటు మంచి ఫెర్టిలైజర్ కూడా వస్తుంది. బయోగ్యాస్తో పాటు ఒక మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఫెర్టిలైజర్ కూడా వస్తుంది. ఈ బయోగ్యాస్ని మనం ఎలక్ట్రిసిటీకి ఉపయోగించుకోవచ్చు. బయోగ్యాస్తో పాటు H2O నీరు వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మొక్కలై తీసుకోవడానికి ఉపయోగిస్తాయి. నీటిని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అనమాట, వ్యవసాయానికి అంటే పంటలు పండించుకోవడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఈ విధంగా అనేక రకాలుగా మనం ఈ బయోగ్యాస్ ఉత్పత్తి ద్వారా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తున్నది. సరే, బయోగ్యాస్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము, బయోమాస్ ఎలాగా తరగని శక్తి వనరు, బయోగ్యాస్ కూడా అలాగే తరగని శక్తి వనరు. ప్రధానంగా పశువుల పేడ, మురుగునీరు, పంటల అవశేషాలు, కూరగాయ వ్యర్థ పదార్థాలు, అలాగే నీటి మొక్కలు, పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు, మందులు, ఎరువులు మొదలైన వాటి నుంచి వీటిని మనం తయారు చేసుకోవచ్చు. వీటిని మనం రా మెటీరియల్ కింద ఉపయోగించి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయవచ్చు. మొక్కలు, జంతువులు శరీరాల్లో ఉన్న పదార్థాలను జీవద్రవ్యరాశి అంటాము. ఈ జీవులు చనిపోయినప్పుడు వాటిలోని జీవద్రవ్యరాశిని గృహావసరాలకు ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఓకే, గోబర్ గ్యాస్ అట్లాంటి ప్రొడ్యూస్ చేయడానికి. జంతువులు, మొక్కల యొక్క వ్యర్థ పదార్థాలు ఎనరోబిక్ సూక్ష్మజీవులతో నీటి సమక్షంలో తేలికగా క్షయీకరింపబడతాయి. ఇవి తెలిసినటువంటి విషయం. ఈ ప్రక్రియలో మీథేను, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన వాయువులు ఏర్పడతాయి. ఈ వాయు మిశ్రమాన్నే మనం బయోగ్యాస్ అంటాము. ఓకే, ఉత్తమమైనటువంటి మీథేను, ఉత్తమ ఇంధనమైనటువంటి మీథేన్ సుమారుగా ఎంత ఉంటుందన్నమాట, 65% ఉంటుంది. గ్యాస్ ఫ్లేయర్లో ఉష్ణాన్ని ఇచ్చుటకు బయోగ్యాస్ని ఇంధనంగా వాడుకుంటాము. నిత్యము జంతువుల పేడను ఏం చేస్తాము, నీటి మిశ్రమంతో కలిపి బయోగ్యాస్ ప్లాంట్తో పోస్తాము. ఓకే, నిరంతరాయంగా బయోగ్యాస్ను పొందాలంటే మనం ఏం చేయాలి, ఇలాగా నీటిని కలిపినటువంటి జంతువుల యొక్క ఈ పేడని వీటిని నిర్ణీత కాల వ్యవధుల్లో ఓకే మనం బయోగ్యాస్ ప్లాంట్లో వేయాలి. మానవ విసర్జితాలను కూడా దీంట్లో పంపించవచ్చు. ఓకే రైట్,
కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెద్ద బయోగ్లాస్ బయోమాస్ ప్లాంట్లో ఇళ్లలోని మురుగునీటిని కూడా పంపిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మనకు అవసరమయ్యేటువంటి గ్యాస్ను పొందవచ్చు, కాలుష్యాన్ని కూడా ఏం చేయొచ్చు, నివారించవచ్చు. చూసారా అనేక రకాలైనటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పట్టణాల్లో మురుగునీటి నదుల్లో మురుగునీటి నదుల్లో కుదులుతారు, తద్వారా ఏమిటి నీటి కాలుష్యం అవుతుంది. అలా కాకుండా నదుల్లో కదలకుండా ఈ మురుగునీటి నుంచి పుష్కలంగా లభించేటువంటి బయోగ్యాస్, ఓకే, అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో వచ్చేటువంటి మురుగునీటిని మనం బయోగ్యాస్ ప్లాంట్లోకి మళ్లించినట్లయితే 84% మీథేన్ ఉన్నటువంటి బయోగ్యాస్ వస్తుంది. దీని నుంచి మనం ఏం చేయొచ్చు, విద్యుత్ ఉత్పాదన చేయవచ్చు. బయోగ్యాస్ పొగలేనటువంటి మంటనిచ్చేటువంటి హెచ్చు ఉష్ణాన్ని ఇచ్చేటువంటి గ్యాస్ అన్నమాట. గ్రామాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, మరియు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. గ్రామాల్లోనే కాదు, ఎక్కడైనా కూడా బయోగ్యాస్ ఉపయోగించడం మూలంగా ఏమవుతుంది, పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది, పర్యావరణ కాలుష్యము తగ్గుతుంది, రైట్. ఇది గృహానికి ఉపయోగించేటువంటి మంచి సౌలభ్యం ఉన్నటువంటి ఇంధనం మనం చెప్పాం కదా, అసలు అందుకనే చాలా ముఖ్యమైనదని నేను అన్నాను మీకు. వాయువు విడుదలైన తర్వాత ఉపఫలంగా అడుగుని మిగిలినటువంటి ద్రవ పదార్థం ఎక్కువగా నైట్రోజన్ ఫాస్ఫరస్ సంయోగ పదార్థాలు ఉన్నటువంటి మంచి పోషక ఎరువులు వస్తాయి మనకి. బయోగ్యాస్ వాడకం వలన శిలాజ ఇంధనాలు కట్టెల మీద ఉన్న ఆధారపడేటువంటి పరిస్థితి కూడా మనకు తగ్గిపోతుంది. అలాగే అఫ్కోర్స్ ఈ దీపాలను వెలిగించడానికి, యంత్రాలు నడపడానికి, వంటలకు, ఓకే, దీపాలకు యాంత్రిక శక్తిని, వ్యవసాయానికి, గ్రామీణ పరిశ్రమకు అవసరమయ్యే వాటికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక సర్వసాధారణమైనటువంటి గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ ప్లాంట్ మీకు కనిపిస్తుంది. చూసారా జంతువుల పేడ నీరు మిశ్రమాన్ని ఇలా పంపిస్తాం, దీన్ని బయో డైజెస్ట్ అంటాం. ఈ పై మూత ఇది దీంట్లోకి వెళ్తాయి. ఈ రెండు ఏంటి, రెండు భాగాల కింద ఉంటున్నాయి, ఇదో భాగం ఇదో భాగం. ఓకే, మిశ్రమాన్ని లోపల పంపేటువంటి గొట్టం జంతువుల పేడ నీరు చేత మిశ్రమం దీంట్లోకి వెళ్తుంది. వ్యర్థ పదార్థాలు ఎండ్రోబిక్ సూక్ష్మజీవులతో క్షయీకరం పడతాయి దీంట్లోని, రైట్. ఆ తర్వాత ఈ రెండు వేరుపరిచేటువంటి గోడం, ఉపరితలం బయటకు వచ్చేటువంటి గొట్టం. ఈ గొట్టం ద్వారా మనకు బయోగ్యాస్ ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి బయోగ్యాస్ ఇలా వెళ్ళి దీని ద్వారా గొట్టం ద్వారా వస్తుంది, ఓకే. అలాగే మనకి ఉపఫలంగా అంటే మిగిలినటువంటి ద్రవానికి ఇక్కడ చేరుతుంది. దీన్ని నేను మనం చెప్పుకున్నాం కదా, ఇది చాలా ఉపయోగకరమైనటువంటి మాన్యూర్ కింద ఉపయోగపడుతుంది. దీన్ని మనం వ్యవసాయానికి వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇది బయోగ్యాస్ ప్లాంట్ యొక్క సర్వసాధారణమైనటువంటి నిర్మాణము, ఓకే, రైట్. అలాగే బయోమాస్ పునరుత్పాదక శక్తి వనరు, ఎల్లప్పుడూ విస్తృతంగా లభిస్తుంది, ఓకే. బయోగ్యాస్ అనేది ఇది కార్బన్ న్యూట్రల్, అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెలువడదు. శిలాజ ఇంధనాల మీద ఆధారపడేటువంటి విషయాన్ని తగ్గిస్తుంది. అలాగే శిలాజ ఇంధనాల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే బయోగ్యాస్ ఉత్పత్తిదారులకు ఆదాయ వనరు, అంటే మనకి దీన్ని ఉత్పత్తి చేసుకోవటం మూలంగా మనం మామూలు ఎలక్ట్రిసిటీని వాటిని తగ్గించుకోవచ్చు, ఎట్లాంటివి తగ్గించుకోవచ్చు కాబట్టి మంచి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. భూపరితల ప్రదేశంలో వ్యర్థాలను తగ్గిస్తుంది, చాలా ముఖ్యమైనది ఇది. సాధారణంగా బయోమాస్ ఇంధనాలు సులభంగా అందుబాటులో ఉంటాయి, చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. మన దగ్గర మన ప్రాంతంలో మన మూలంగా వెలువడేటువంటి చెత్త చెదారం ద్వారా, అంటే పాలిష్యాల ద్వారా మనం దీన్ని ఉత్పత్తి కూడా చేసుకోవచ్చు, ఓకే. బయోమాస్ ఇంధనాలు పేదలకు మరింత సరసమైనవి, బయోమాస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. బయోమాస్ అనేది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది, మనం ఎక్కడించో దాన్ని తెచ్చుకోవాల్సిన పని లేదు, మన చుట్టూనే ఉంటుంది, ఓకే. ఇలాగా అనేక రకాలైనటువంటి అనుకూల అంశాలు మనకి ఈ బయోమాస్ లేదా బయోగ్యాస్లో మనకు కనిపిస్తున్నాయి. ఇవో డైజెస్ట్లో, ఓకే, మళ్ళీ మీకు దీంట్లో ఇంకా చక్కగా వివరించబడింది, ఓకే. అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి వీటిని ఈ బయోగ్యాస్ని మనం మన స్థాయిలో ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు, మన గృహ అవసరాలకు, గృహంలో ఉండేటువంటి ఏ అవసరాలకు మనం దీన్ని ఈ బయోగ్యాస్ మనం ఉపయోగించుకోవచ్చు, వంటకు ఉపయోగించుకోవచ్చు, అలాగే మన ఇంట్లో కావాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. ఇలాగా మన డొమెస్టిక్ అంటే మన స్థాయిలో, గృహస్థాయిలో మనకు కావలసినటువంటి విద్యుత్ ఉత్పత్తి, మనకు కావలసినటువంటి వంట గ్యాస్ యొక్క అవసరాలను పూర్తిగా తీర్చేటువంటి చక్కటి అవకాశం ఉన్నటువంటి ఒక మంచి శక్తి వనరు, ఓకే. అలాగే దీన్ని ఉపయోగించుకోవడం మూలంగా వ్యర్థ పదార్థాల యొక్క ఇబ్బంది కూడా తగ్గుతుంది, అలాగే కాలుష్యం కూడా తగ్గుతుంది. మన చుట్టూ ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాల ద్వారా మనం దీన్ని, ఓకే, మనం ఏర్పరచుకోవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు. అంచేత అనేక
అనేక డైమెన్షన్స్ లో అనేక దిశల్లో అనేక దశల్లో దీనికి దీంతో అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, అంచేత ఇది అటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధారణమైనటువంటి శక్తి వనరు. సరే, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే, యాజ్ యూజువల్గా స్టూడెంట్స్కి ఉపయోగించేటువంటి మెటీరియల్ని అప్లోడ్ చేసి మళ్ళీ దీన్ని ఒకసారి నేను రివిజన్ చేస్తాను. స్టూడెంట్స్ విద్యార్థులు ఇందులో కనిపించేటువంటి మెటీరియల్ని మీరు ఉపయోగించుకుని పరీక్షల కోసం మీరు వినియోగించుకుంటే సరిపోతుంది. రైట్. బయోగ్యాస్ నిర్వహణ ధర్మాలు అభిలక్షణాలు. బయోగ్యాస్ ఒక స్వచ్ఛమైనటువంటి పునరుత్పాదక ఇంధనము. ఓకే, ఎల్పిజి మాదిరిగా దీన్ని మనం స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ ఇవే. బయోగ్యాస్, బయోగ్యాస్ డైజెస్టర్ అంటే బయోగ్యాస్ జీర్ణము చేసుకునేటువంటి ఒక పరికరమును తయారు చేస్తాము. ఇది ఒక డైజెస్టర్గా పిలుస్తాం, అంటే జీర్ణ ప్రక్రియగా పిలుస్తాం. ఎందుకంటే ఇది సేంద్రీయ వ్యర్థాలను తినేటువంటి బ్యాక్టీరియాతో నింపబడినటువంటి ట్యాంకు, మరియు బయోగ్యాస్ అని పిలిచేటువంటి మండగలిగేటువంటి వాయువుని ఇస్తుంది. ఓకే, అంటే ఈ బయో డైజెస్ట్ అనేది ఒక ఏంటనమాట, సేంద్రీయ పదార్థాలను తినేటువంటి బ్యాక్టీరియాతో నింపబడినటువంటి ఒక ట్యాంక్. దీని నుంచి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అని పిలవగలిగేటువంటి మండగలిగేటువంటి వాయువుని ఇస్తుంది. రైట్. ఇది ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? ఎనరోబిక్ బయోమాస్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. అంటే ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎనరోబిక్ డైజెస్ట్ అన్నమాట. అంటే ఇది ఎనరోబిక్ జీర్ణ ప్రక్రియ. ఇందులో ఎనరోబిక్ జీర్ణ ప్రక్రియ అంటే ఏంటంటే, బ్యాక్టీరియా మనం పంపినటువంటి ఏంటది వ్యర్థాలలో ఉండేటువంటి సేంద్రియ పదార్థాలను తిని డైజెస్ట్ చేసుకుని, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో తిని డైజెస్ట్ చేసుకుని మనకి మండగలిగేటువంటి బయోగ్యాస్ని. ఓకే, అలాగే అఫ్కోర్స్ మిగిలిన వ్యర్థము ఫైనల్గా ఏర్పడినటువంటి పదార్థం కూడా చాలా మంచి పోషకాలు ఉన్నటువంటి పదార్థం ఏర్పడుతుంది. సరే, చూడండి, బయోగ్యాస్తో పాటు ఒక ఈ వ్యవస్థ పోషకాలు పుష్కలంగా ఉండేటువంటి నీటిని ఇస్తుంది. ఈ నీటిని మనం వాటిని ఉపయోగించుకోవచ్చు, అలాగే మెన్యూర్ కూడా వస్తుంది. బయోగ్యాస్ వ్యవస్థలు సాధారణంగా బాగా తెలిసిన మరియు పరిపక్వ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాయి. బయోగ్యాస్ వ్యవస్థలో మనం ఒక బయోగ్యాస్ వ్యవస్థను మనం నిర్మించుకోవడం చాలా సులభం. దీని సాంకేతికతగా అర్థం చేసుకోవడానికి పెద్ద ఏమీ మనకి పెద్ద ఏమీ అవసరం లేదు. ఇది తెలిసినటువంటి విషయమే. ఓకే, చాలా మెచ్యూర్డు టెక్నాలజీ, అంటే సాంకేతిక పరిపక్వమైనటువంటి సాంకేతికత, అంటే అందరికీ గ్రామీణ ప్రజలకు కూడా అందరికీ అర్థమయ్యేటువంటి ఒక సాంకేతికత అది. అంచేత అందరికీ చేరువులో ఉండేటువంటి, అందరికీ అనువైనటువంటి ఒక సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించబడేటువంటి ఒక వ్యవస్థ అన్నమాట ఇది. ఒక బయోగ్యాస్ వ్యవస్థ యొక్క ప్రధాన భాగము పెద్ద ట్యాంకు లేదా దాన్ని డైజెస్ట్ అంటాము. ఈ ట్యాంక్ లోపల బ్యాక్టీరియా సేంద్రీయ వ్యర్థాలను మీథేన్ వాయువుగా వాయురహిత జీర్ణక్రియ ద్వారా మారుస్తుంది. ఇవి ఇందాక అన్నాం కదా, వాయురహిత జీర్ణక్రియ ద్వారా. వాయురహిత జీర్ణక్రియ అంటే అర్థం ఏంటనమాట, ఆక్సిజన్ లేనప్పుడు, ఆక్సిజన్ అవసరం లేకుండా పుట్టి పెరిగి మనుగడ సాగించగలిగేటువంటి ఒక ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా మనం పంపినటువంటి వ్యర్థాల్లో ఉండేటువంటి సేంద్రియ పదార్థాలను తిని జీర్ణము చేసుకుని మనకి మీథేన్ వాయువును ఇస్తుందన్నమాట. అంచేత ఈ లోపల ట్యాంకులో బ్యాక్టీరియా సేంద్రియ వ్యర్థాలను మీథేన్ వాయువుగా వాయురహిత జీర్ణక్రియ ద్వారా మార్చుతుంది. వాయురహిత ఎనరోబిక్ జీర్ణక్రియ ద్వారా మార్చుతుందని చెప్పడం ఇంకా మంచిది. రైట్. బయోగ్యాస్ వ్యవస్థలో ఉత్పత్తి చేయబడినటువంటి మీథేన్ వాయువు వంట, అంటే వంట చేసుకోవడానికి, లైటింగ్ అంటే మనకు కావలసినటువంటి కాంతిని పొందడానికి, మరియు ఇతర శక్తి అవసరాలకు ఉపయోగించుకుంటాము. రైట్. దీని ఆపరేటింగ్ పారామీటర్స్, అంటే దీన్ని నిర్వహణ చేసేటప్పుడు, దీన్ని నిర్వహించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి, మనం ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఏంటి? సేంద్రియ లోడ్ రేటు. సేంద్రియ లోడ్ రేట్ అంటే గరిష్ట మార్పిడి కోసం అందించవలసినటువంటి బయోమాస్ మొత్తము. గరిష్ట మార్పిడి అంటే ఏంటి?
మనం వినియోగించు మనం ఇచ్చినటువంటి జీవ వ్యర్థ అదే ఈ బయోమాస్ వ్యర్థాల ద్వారా ఎంత బయోగ్యాస్ను పొందుతాము అనేటువంటి ఓకే ఎంత మనం ఇచ్చినటువంటి బయోమాస్ నుంచి ఎంత ఎక్కువగా బయోమాస్ను పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని పరిగణనలో తీసుకొని ఎంత అనుక్షణం అదే ఎంత మనం బయోమాస్ను దీంతో ప్రవేశపెట్టాలి అనేదాన్ని సేంద్రియ లోడ్ రేట్ అంటాము. హైడ్రాలిక్ రిటెన్షన్ టైం జీర్ణ ప్రక్రియ పూర్తవటానికి బయోమాస్ డైజెస్టర్లో ఉంచవలసినటువంటి సగటు టైము. ఇది ఎనరోబిక్ జీర్ణ ప్రక్రియ అన్నాం కదా, ఎనరోబిక్ జీర్ణ ప్రక్రియ వేగంగా జరగదు, చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఈ జీర్ణ ప్రక్రియ పూర్తవటానికి కొన్ని గంటలు కొన్ని రోజులు పడుతుందన్నమాట. అంటే జీర్ణ ప్రక్రియ పూర్తవటానికి బయోమాస్ డైజెస్టర్లో మనము బయోమాస్ను ఉంచవలసినటువంటి సగటు టైం ఎంత ఉందో అంత టైం ఉంచాలి, దాన్ని హైడ్రాలిక్ రిటెన్షన్ టైం అంటాం అన్నమాట. బయోగ్యాస్ ప్లాంట్ విపత్తు నిర్వహణ గ్యాస్ మరియు ఓకే ఒత్తిడి ఉత్పత్తి సమస్యలు ఉంటాయి. బయోగ్యాస్ ప్లాంట్లో కొద్దిగా విపత్తు నిర్వహణ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంచేతంటే గ్యాస్ వస్తుంది కాబట్టి, అలాగే ఒత్తిడి సమస్యలు కూడా ఉంటాయి. ఓకే ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ ప్లాంట్ సేఫ్టీ. ఆక్యుపేషన్ సేఫ్టీ అంటే మనం ఉంచవలసినటువంటి ప్రదేశంలో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయటువంటి ప్రదేశంలో ఉండేటువంటి మనం ఓకే అక్కడ సేఫ్టీ ఎలా ఉండాలి, అలాగే ప్లాంట్ సేఫ్టీ ఎలా ఉండాలి. ఫైరింగ్ మరియు పేడు పదార్థాలు వచ్చేటువంటి అవకాశము ఓకే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు మనం ఏర్పడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పాయిజన్ మరియు అస్ఫాక్సేషన్ ప్రమాదం. పాయిజన్ మరియు అస్ఫాక్సేషన్ అంటే ఏంటంటే ఆక్సిజన్ కొరత ప్రమాదం రావచ్చు. పాయిజనస్ గ్యాసెస్తో పాటు ఆక్సిజన్ కొరత ఉన్నటువంటి వాయువు పరిస్థితి రావచ్చు. దాన్ని కూడా మనం గుర్తిరిగి దాని తగదనుగుణంగా మనం ఓకే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇతర సంభావిత ప్రమాదాలు ఇంకా ఏమైనా ప్రమాదాలు వస్తే దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. డైజెస్టర్ నిర్వహించేటువంటి విధి విధానాలు మరియు నియమాలు. స్థిరమైనటువంటి ఫీడ్ రేటు మరియు కూర్పును కొనసాగించాలి. అంటే డైజెస్టర్లోకి మనం బయోమాస్ని ఒక స్థిరమైనటువంటి పద్ధతి ఒక స్థిరమైనటువంటి రేట్లో లోపల పంపించాలి. ఉపశమనం మరియు ఆకస్మిక మార్పులు నివారించండి. అంటే ఆఫ్ చేసేయడం, అప్పుడప్పుడు సడన్గా ఆఫ్ చేసేయడం, సడన్గా తీసేసుకోవడం అట్లాంటివి నివారించాలి. నురుగు లేకుండా చేయుట, నురుగు లేకుండా చేయుట లేదు, అలాగే తక్కువ పీహెచ్ ఉన్నటువంటి ఉపరితలాన్ని మనం ఉపయోగించుకోవాలి. అవసరమైన విధంగా మరియు వీలైనంత తక్కువగా ఓకే కలపడం. నిర్గమ రేటు నివేశ రేటుకు సమానం కావాలి. అంటే అవసరమైన విధంగా మరియు వీలైనంత తక్కువగా మనం దేన్ని పంపించాలి, ఏంటిది నీటిని కలిపి బయోమాస్ని పంపించాలి. ఎంచేతంటే నిర్గమ రేటు నివేశ రేటు సమానంగా ఉండాలి. అంటే మనం బయటకు బయోమాస్ ద్వారా మనం పొందేటువంటి బయోగ్యాస్ వ్యర్థాలు ఏ రేట్లో బయటకు వస్తాయో అదే రేట్లో లోపల పంపించాలి. అంతేగాని ఈ రెండింటి విషయంలో బ్యాలెన్స్ తప్పినట్లయితే ఆ బయోగ్యాస్ ప్లాంటు సమర్థవంతంగా పనిచేయదు. నిరంతర మిక్సింగ్ నిర్వహించాలి. నిరంతరం మనం ఏం చేయాలి, ఓకే బయోమాస్ తడి చేసినటువంటి బయోమాస్ పంపించాలి. సరైనటువంటి ఉష్ణోగ్రతను మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఉష్ణోగ్రత సరైన ఉష్ణోగ్రత ఉండాలి, స్థిర ఉష్ణోగ్రత కూడా ఉండాలి. రైట్. ధర్మాలు అభిలక్షణాలు. బయోమాస్ పరిశుభ్రమైనటువంటి మండే లక్షణం కలిగి ఉన్నటువంటి మా దేశీయ వనరు ఇది. ఓకే రైట్. ఇది ఒక వాయు ఇంధనము కాబట్టి అది సిఎన్జి వంటి సంపీడన రూపంలో లేదా ద్రవీకరణ రూపంలో ఒక వాహనంలో నిల్వ చేయవచ్చు లేదా చేయాలి. ఇది వాయు ఇంధనం కాబట్టి ఒక వాహనంలో దీన్ని మనం ఉపయోగించుకుంటే సిఎన్జి టైప్లో దాన్ని కంప్రెస్ చేసి అంటే సంపీడనం చేసి కానీ లేదా ద్రవీకృతం చేసి కానీ అంటే ద్రవంగా మార్చుకొని ఉపయోగించుకోవాలి. బయోగ్యాస్ ప్లాంట్ ప్రధానంగా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. చిన్న మొత్తంలో హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు అమోనియాను కూడా ఇస్తాయి. నైట్రోజన్, నత్రజని లేదా కార్బన్ మోనాక్సైడ్ వంటి ఇతర వాయువులు చిన్న చిన్న మొత్తాల్లో బయోగ్యాస్లో కూడా ఉంటాయి. సాధారణంగా మిశ్రమ గ్యాస్ నీటి ఆవిరితో సంతృప్తం అవుతుంది మరియు దుమ్ము కణాలను కలిగి ఉంటుంది. ఈ మిశ్రమ గ్యాస్ నీటి ఆవిరితో సంతృప్తం అవుతుంది, దుమ్ము కణాలను కూడా కలిగి ఉంటుంది. జీవరసాయన విధానం ద్వారా జీవ సంబంధిత వాయువు ఉత్పత్తి అవుతుంది. మనకు ఉత్పత్తి అయ్యేది జీవ సంబంధమైనటువంటి వాయువు. బయోగ్యాస్ ప్రధానంగా సుమారు 65% మీథేన్ ఉంటుంది. ఇది మంచి ఇంధనం, ఉత్తమ ఇంధనము. బయోగ్యాస్ పగలేనటువంటి మంటతోటి హెచ్చు ఉష్ణాన్ని ఇస్తుంది. పరిసరాలకు అనుకూలమైనటువంటి ఇంధనము. రైట్.
వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా బయోగ్యాస్ ఎందుకు ఉపయోగించుకుంటుందనే దానికి కారణాలు ఏంటంటే, రవాణా రంగం నుంచి ముఖ్యంగా నగరాల్లో ఓకే CO2 ఉద్గారం తగ్గించవచ్చు. ఇప్పుడు మనం వాడేటువంటి శిలాజ ఇంధనాల మూలంగా కార్బన్ నగరాల్లో ఈ వాహనాల నుంచి మనకి ఏం ఉత్పత్తి అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కానీ మనం బయోగ్యాస్ మనం ఉపయోగించుకున్నట్లయితే ఓకే ఈ వాహనాల నుంచి CO2 ఉద్గారణ తగ్గిపోతుంది, ఇంధన దిగుమతులు తగ్గించుకోవచ్చు, మీథేన్ ఉద్గారణ తగ్గించటము ఓకే రైట్. వ్యవసాయ రంగంలో ఉపాధి పెరుగుతుంది, దీని మూలంగా వ్యవసాయ రంగంలో ఉపాధి పెరుగుతుంది ఓకే. అసహ్యకరమైనటువంటి వాసనలు కూడా తగ్గిపోతాయి, తక్కువ ఆరోగ్య సమస్యలు జనిస్తాయి. ఇంచేత శిలాజ ఇంధనాలు జనిస్తే శిలాజ ఇంధనాల మూలంగా ఇవి అసహ్యకరమైనటువంటి వాసనలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని అన్నింటినీ నివారించి బయోగ్యాస్ ద్వారా మనం నివారించుకోవచ్చు రైట్. బయోగ్యాస్ లక్షణాలు పీడనం మరియు ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. బయోగ్యాస్ యొక్క లక్షణాలు పీడనం ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఇది తేమ శాతం కూడా ప్రభావితం చేస్తుంది. బయోగ్యాస్ ఘనపరిమాణము ఉష్ణోగ్రత మరియు పీడనంతో మారుతుంది. బయోగ్యాస్ యొక్క ఉత్పత్తి ఘనపరిమాణము ఉష్ణోగ్రత మరియు పీడనంతో మారుతుంది. దీని కెలరిఫిక్ విలువ ఓకే కెలరిఫిక్ విలువ ఉష్ణోగ్రత పీడనము మరియు వాయు ఆవిరి పరిమాణంతో మారుతుంది. దీని యొక్క కెలరిఫిక్ విలువ దీని యొక్క దీంట్లో లభించేటువంటి ఉష్ణశక్తి పీడనం మరియు వాయు యొక్క ఆయు పరిమాణంతో మారుతుంది. దీనిలో నీటి ఆవిరి శాతము ఉష్ణోగ్రత మరియు పీడనం మీద ఆధారపడి ఉంటుంది. బయోగ్యాస్ యొక్క కెలరిఫిక్ విలువ సుమారు 6 kW/m³గా ఉంటుంది ఓకే. ఇది 6 లీటర్ డీజిల్ ఇచ్చేటువంటి శక్తికి సమానము. ఇది 6 లీటర్ డీజిల్ ఇచ్చేటువంటి శక్తికి సమానము. నికర క్యాలరీల విలువ బర్నర్స్ లేదా ఉపకరణాల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఓకే. అఫ్కోర్స్ దీన్ని ఉపయోగించినప్పుడు బర్నర్స్ ఉంటాయి, వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది వీటి యొక్క సామర్థ్యం. ఇంధనంగా బయోగ్యాస్ యొక్క మీథేన్ విలువ మీథేన్ విలువైనటువంటి భాగము. శక్తిని మీథేన్ గాఢతతో నిర్వహించవచ్చు. దీని యొక్క శక్తిని ఆ బయోగ్యాస్లో లభించేటువంటి మీథేన్ యొక్క గాఢతతో లభించవచ్చు. 65% లభిస్తుందా, 70% లభిస్తుందా, 75% లభిస్తుందా, 80% లభిస్తుందా అనే దానికి మనం చెప్పవచ్చు అన్నమాట ఓకే. హైడ్రోజన్ సల్ఫైడ్, నీరు, కార్బన్ డైఆక్సైడ్, హైలోజన్ సమ్మేళనాలు, సుగంధ సమ్మేళనాలు, వాయువులు కూడా దీని నుంచి తీసివేయబడతాయి. సాధారణ ఆటో ఇంజిన్లో బయోగ్యాస్ వినియోగం కోసం కనీసం 85% మీథేన్, 14% నత్రజని కలిగి ఉండాలి. బయోగ్యాస్ శుద్ధీకరణ అంటే కార్బన్ డైఆక్సైడ్ తొలగించుట. ఇది వాయు యొక్క శక్తి విలువను పెంచుతుంది. బయోగ్యాస్ యొక్క శుద్ధీకరణ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ తొలగించడం, ఇది వాయు యొక్క శక్తి విలువను పెంచుతుంది. బయోగ్యాస్ ఉత్పత్తికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు గ్రామాల్లో విస్తారంగా అందుబాటులో ఉంటాయి. అది చాలా గొప్పటువంటి విషయము. అంచేత గ్రామాల్లో ప్రతి చోట ప్రతి ఇంటి దగ్గర కూడా బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని మనం ఏర్పరచుకోవచ్చు అనమాట. గృహోపయోగానికి ఇది సులభమైనటువంటి ఇంధనము, అది చాలా జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. గృహ అవసరాలకు ఇది చాలా సులభమైనటువంటి సరళమైనటువంటి ఇంధనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది బయోగ్యాస్ యొక్క నిర్వహణ లక్షణాలు, ఉపయోగాలు ఓకే. వీటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు అనమాట, బయోగ్యాస్ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతులు. ఎంచేతంటే సర్వసాధారణ ఉపయోగాల కోసం ఉపయోగించుకునే మనం నెలకొల్పుకునేటువంటి ఒక మంచి శక్తి వనరు అనమాట రైట్ ఓకే. సో ఇది నెక్స్ట్ క్లాస్.